హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక చిన్న రిమైండర్ అండి, మన ఛానల్ని ఈరోజు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు ఫ్లవర్ బాస్కెట్ ఎలా చేయాలో చూపిస్తానండి. న్యూస్ పేపర్తో చేశాను. సో ఇలా వన్ ఫోల్డ్ చేశానండి. ఫుల్ లెంత్లో ఉంచుకోండి న్యూస్ పేపరు. తర్వాత కొంచెం బాగా ప్రెస్ చేసుకున్నాక ఇంకొక ఫోల్డ్ చేసుకున్నానంటే, ఒక న్యూస్ పేపర్ని నేను టూ ఫోల్డ్స్ చేసుకున్నానండి. సో వన్ ఫోల్డ్ చేసుకున్నాక ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఈ పేపర్ని ఇంకొక ఫోల్డ్ చేసి ఇంకొక హాఫ్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఎలా చేస్తాననేది. సో ఇలా కట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తాయండి. ఇలా వచ్చాక ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో నిట్టింగ్ నీడిల్ ఉంచుకోవాలండి. ఇలా ఫెవికల్ కొంచెం అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఐ మీన్ రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మీకు ఆల్రెడీ నేను ఈ పేపర్ రోల్స్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేసినానండి. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తే మీకు డీటెయిల్గా ఉంటుందని నేను చూపిస్తున్నాను. ఇలా రోల్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం ఫెవికల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా వస్తాయి. మనం కొన్ని ఎక్కువే చేసి పెట్టుకోవాలండి బాస్కెట్కి. సో ఇలా నేను చేసుకున్నాక 6 తీసుకున్నానండి. 6 తీసుకొని కొంచెం ఫెవికల్ అప్లై చేసుకుంటున్నాను సెంటర్లో. అలానే ఇంకొక 6ని ఆ సెంటర్లో ఫెవికల్ అప్లై చేసిన చోట మనము సెంటర్ వచ్చేలాగా పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకోవాలి సెంటర్ ఉందా లేదో చూసుకొని. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఎక్స్ట్రా అంతా ఒక క్లాత్తో తీసేయాలండి ఫెవికల్. నెక్స్ట్ కొంచెం అంటే మనము బాస్కెట్ చేయడానికి కొంచెం తడిగా ఉంటే బాగుంటాయండి ఈ పేపర్ రోల్స్, లేకపోతే బెండ్ కాదు. అందుకని నేను కొంచెం వాటర్ని స్ప్రే చేసుకుంటున్నాను. స్ప్రే చేసుకున్నాక మనము ఒక కవర్లో ఉంచుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి. సో ఇలాంటి కవర్లో మనము ఉంచుకొని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో అప్పుడు దాంట్లో తడిదనం అలానే ఉంటుంది. ఇలా మనం వాటర్ అప్లై చేశాక ఒక 10 మినిట్స్ వదిలేసేయాలండి ఇలానే. సో వదిలేసాక మనము ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా నేను 2 రోల్స్ తీసుకొని ఫెవికల్ అప్లై చేసుకొని జాయిన్ చేసుకుంటున్నానండి. చూడండి ఎలా ఇన్సర్ట్ చేస్తున్నానో. సో ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనము ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఫోల్డ్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఇన్సర్ట్ చేసుకొని సో కింద ఉన్నది పైన పెట్టుకొని లాక్ చేస్తున్నాను. అలానే పైన ఉన్నది కిందకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి మనకి 2 పైప్స్ వస్తాయి కదండి, 2 రోల్స్. ఇలా కిందకి తీసేసుకున్నాను. సో ఇప్పుడు సేమ్ ప్రొసీజర్, కింద ఉన్నది పైకి, పైన ఉన్నది కిందకి. సో చూడండి కింద ఉన్నది పైకి పెట్టాను కదండి, అలానే పైన ఉన్నది మనము కిందకి టై చేసేసుకోవాలి. చూడండి సేమ్ ప్రొసీజర్ అండి. సో కింద ఉన్నది పైన, పైన ఉన్నది కింద. అలా మనం చేసుకుంటూ లాక్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఈ పేపర్ రోల్స్ని. ఇలానే మనము 2 రౌండ్స్ వేసుకోవాలండి. సో 2 రౌండ్స్ వేసుకునేటప్పుడు మనకి పేపర్ రోల్ మధ్యలో అయిపోతే జాయిన్ చేసుకోవాలండి ఇంకొక పేపర్ రోల్తో. మీకు ఎలా జాయిన్ చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను కదండి. కొంచెం కట్ చేసుకొని ఫెవికల్ అప్లై చేసుకొని మనము జాయిన్ చేసుకోవాలి. చూడండి కొంచెం కట్ చేసుకున్నాను. సో ఫెవికల్ అప్లై చేసుకున్నాక ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఫిక్స్ అయిపోతుందండి.
ఇలా మనము ఇన్సర్ట్ చేసుకొని ఇంకా అల్లుకోవచ్చు. ఇప్పుడు 2 రౌండ్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ నేను చూడండి ఎలా చేస్తాననేది. ఇప్పుడు మనం 6 తీసుకున్నాం కదా, 6ని నేను 2 2గా డివైడ్ చేసుకుంటున్నానండి. సేమ్ ప్రొసీజర్ మనం ఇంతకుముందు 4 చేసాం కదా, ఇప్పుడు అలానే 2 2 పేపర్ రోల్స్ని మనము ఇలా అల్లుకుంటూ వచ్చేసేయాలి. సో అంటే మనము బాస్కెట్ని కొంచెము షేప్ తీసుకురావడానికి ఇలా చేయాలండి, లేదంటే మనకి అలానే ఉండిపోతుంది గ్యాప్స్ వస్తూ. అలా కాదండి, మనం ఇంతవరకు అల్లుకుంది బేస్, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం బాస్కెట్ షేప్ రావడానికి రౌండ్గా ఇలా మనము 2 2 పైప్స్కి అల్లుకుంటూ వచ్చేసేయాలి. ఇలానే ఒక 4 రౌండ్స్ వరకు అల్లుకోవాలండి, మీకు అర్థమవుతుంది కదా. సో మనం అల్లుకునేది ఒకటి పైకి ఒకటి కిందకండి సేమ్. కాకపోతే మనం ఇక్కడ తీసుకునే గ్యాప్ ఏంటంటే 2 2 రోల్స్ మధ్యన చేస్తున్నాము. సో చూడండి, ఒకటి కిందకి అలానే ఒకటి పైకి వేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో అప్పుడు మనకి బాగా ఎలాబరేట్ అయినట్టు బాస్కెట్ రౌండ్గా బాగా వస్తుందండి. ఇలానే నేను 4 రౌండ్స్ వేసుకుంటాను. సో చూడండి, బేస్ అయిపోయింది. బేస్ అయ్యాక మనము 4 రౌండ్స్ వేసుకున్నాము. సో 4 రౌండ్స్ అయిపోయాక ఎలా చేయాలంటే, ఇక్కడ పేపర్ రోల్స్ ఉన్నాయి కదండి, 2 ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం లూజ్ చేసుకోవాలి సిజర్స్తో. ఇలా లూజ్ చేసుకున్నాక ఫెవికల్ అప్లై చేసుకున్నాక ఇలా పేపర్ రోల్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకా బాస్కెట్ ఇంకా సైజ్ పెంచుకోవడానికి మనం ఇలా చేయాలండి. ఇలా చేసుకొని కొంచెం ఫెవికల్ బాగానే అప్లై చేసుకోవాలండి. సో ఇలా చేసుకున్నాక అంతా మొత్తం ఇలా వస్తుంది. ఇలా కాసేపు వదిలేసాక మనం స్టార్ట్ చేయాలండి. మళ్ళీ సేమ్ ప్రొసీజరు. ఇక్కడ ఏంటండి, మనం ఆల్రెడీ 2తో చేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ 4తో ఒకసారి 2 3 రౌండ్స్ వేసుకున్నాక మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాలండి. సేమ్ ప్రొసీజరు, ఒకటి పైకి ఒకటి కిందకి వేసుకుంటూ అల్లుకుంటూ వచ్చేసేయాలండి. చూడండి ఎలా వస్తుంది అనేది, ఇలా వచ్చింది కదా. ఇది నార్మల్ మామూలుగా బయట బాస్కెట్ అంతా అల్లుతుంటారు కదండి, సేమ్ ప్రొసీజర్ ఇది కూడా. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే 2 2 రోల్స్కి మధ్యన సేమ్ అల్లుకుంటూ వచ్చేస్తున్నాను. మీకు దగ్గరగా చూపిస్తే అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నానండి. చూడండి, ఒకటి పైకి పెడుతున్నాను అలానే ఒకటి కిందకి పెడుతున్నాను. సో 2 2 రోల్స్ మధ్యనే అల్లుతున్నాను.
ఇలానే అల్లుకుంటూ వచ్చేసేయాలండి. ఇలా వస్తుంది కదా, ఇంకొంచెం మనము పెద్దదిగా చేసుకోవచ్చండి. సో చూడండి ఇలా వచ్చేస్తుంది, అంటే ఇలా రౌండ్గా ఎలా వచ్చిందని మీరు ఆలోచించొద్దండి. అల్లుకుంటూ వస్తే అలానే వస్తుంది, మనం ఎక్స్ట్రా రోల్స్ యాడ్ చేయకపోతే ఇలా బెండ్ అయిపోతూ వస్తుందండి. సేమ్ నేను ఇంకా 2-2 మధ్యనే అల్లుకుంటూ వచ్చేస్తున్నాను. సో నాకు ఇంతవరకు చాలా అనిపించిందండి, అంటే 2-2 రోల్స్కి, అందుకని ఇక్కడ స్టాప్ చేసి మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇలా కొంచెం బెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క రోల్తో అల్లుకుంటూ వచ్చేసేయాలండి. చూడండి సేమ్ ప్రొసీజరు, కాకపోతే నేను ఇక్కడ ఒక్కొక్క రోల్కి మధ్యనే అల్లుకుంటూ వచ్చేస్తున్నాను. సేమ్ మనం ఇలానే రౌండ్గా అల్లేసుకోవాలండి. ఇలా వచ్చాక మనకి బాస్కెట్ సైజ్ ఇంక సరిపోతుంది అనుకున్నప్పుడు ఎక్స్ట్రా పైప్స్ అన్ని మనం కట్ చేసేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకున్నాక మనం ఈజీగా అల్లుకోవచ్చు, కాకపోతే మనం అల్లే 2 థ్రెడ్స్ మాత్రం అలానే ఉంచుకొని మిగతావన్నీ కట్ చేసేసుకోవాలండి. చూసుకోండి, అది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా అయిపోయాక కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలండి. చూడండి బాస్కెట్ ఎంత బాగా వస్తుంది కదండి. ఇలా బెండ్ చేసుకున్నాక మనం సైడ్స్ అల్లుకోవాలి. సైడ్స్ కోసం నేను ఇలా ఒక పైప్ని ఇన్సర్ట్ చేసుకున్నాను, చూసారు కదండి. సో ఇట్లా ఒకటి కింద నుంచి పైక అనేది, ఆ పక్కన ఉన్నది మళ్ళీ ఇలా కింద నుంచి పైక అనేది. చూడండి ఇలా కింద నుంచి పైక అనేసేయాలి, కింద నుంచి పైక అనేయాలి. అలా మనము సైడ్స్ అల్లుకుంటూ వచ్చేసేయాలండి. మీకు అర్థమవుతుంది కదండి. సో మనము పక్కనున్న వాటిలతోనే అల్లుకుంటూ వచ్చేసేయాలండి. ఇలా టై చేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి పక్కనున్నది ఇలా కొంచెం బెండ్ చేసుకొని పైకి తీసేసుకోవాలి. సో ఇలానే మనం బాస్కెట్ సైడ్ అంతా అల్లేసుకుందామండి. ఇక్కడ నేను క్లిప్ ఎందుకు పెట్టానంటే, మనం మామూలుగా బాస్కెట్ అల్లేటప్పుడు 2 పైప్స్ అల్లుతాం కదండి, ఆ పైప్స్ నేను కట్ చేసుకొని ఇలా ఫెవికల్ అప్లై చేసుకున్నాను, అది మీకు చూపించలేకపోయానండి. సో ఇప్పుడు ఏంటంటే నేను లోపలికి ఉంచేసుకొని మామూలుగానే సైడ్ అల్లేసుకుంటున్నాను. చూడండి సో లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఇంకా సైడ్ అల్లేసుకుంటూ వస్తున్నాను. అయిపోయిందండి మనకి ఈ రౌండ్. ఎలా అయిపోయిందని తెలుస్తుందంటే, మనం స్టార్టింగ్లో ఇలా ఈ పేపర్ రోల్ని మనం ఇన్సర్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేపర్ రోల్ని తీసేస్తే మనకి ఒక రౌండ్ అయిపోయినట్టు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇలా తీసేసుకొని సేమ్ అలానే ఫోల్డ్ చేసుకుంటూ ఈ వైర్ని ఎక్కడైతే మనం పేపర్ రోల్ తీసామో అక్కడి నుంచి లోపలికి ఇన్సర్ట్ చేసేసుకుంటే ఆ రౌండ్ కంప్లీట్ అయిపోతుందండి. సో కొంచెం లూజ్గా ఉన్నవి ఇలా కొంచెం టైట్గా లాగేసుకోవాలండి, అప్పుడు మనకి స్టిఫ్గా వస్తుంది బాస్కెట్, లేదంటే ఓపెన్ అయిపోయినట్టు వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ ప్రొసీజర్ చూడండి, ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నేను ఇంకొంచెం సైడ్ని ఎలాబరేట్ చేసుకుంటున్నాను. సో ఇలానే చేసేసుకొని మళ్ళీ నేను స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసానండి. చూడండి ఇలా పైప్ ఇన్సర్ట్ చేసుకున్నాను కదా, తీసేస్తున్నాను. సో మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ 1 బై 1 ఇలా ఎండ్ చేసేసుకున్నానండి. అయిపోయిందండి, 2 రౌండ్స్ అయిపోయేది నాకు. సో ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కాకపోతే ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఉన్న పైప్స్ అన్నీ కట్ చేసేసుకోవాలండి, పేపర్ రోల్స్. సో ఫుల్ కట్ చేసేసుకోకూడదండి, ఇంత కొంచెం ఉంచుకొని ఫెవికల్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ లోపలికి ఇన్సర్ట్ చేసేసుకుంటూ వచ్చేసేయాలండి. చూడండి సో నేను ఫెవికల్ అప్లై చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసే ముందు కొంచెం వాటర్ మనము స్ప్రింకిల్ చేసుకుంటే ఈజీగా అది పేస్ట్ అయిపోతుందండి, ఫెవికల్ వాటర్ కలిసి. ఇలానే మొత్తం సైడ్ అంతా చేసేసుకోవాలండి.
సో చేసుకున్నాక మనం ఇలా క్లిప్స్ ఉంచుకునేయాలి. క్లిప్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే ఈజీగా మనకి పేస్ట్ అయిపోతుందండి సైడ్ అంతా. ఇలా క్లిప్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వదిలేసాక ఇలా తీసేసుకోవాలండి. సో చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుంది అనేది బాస్కెట్ చాలా బాగా వచ్చింది కదండి. ఇలానే వదిలేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే మనకి న్యూస్ పేపర్స్ లాగా ఉంటుంది కాబట్టి పెయింట్ చేసుకుంటే బాగుంటుందండి. పెయింట్ చేసుకునే ముందు నేను ఇలా ఫెవికల్ వాటర్ కలిపిన మిక్స్తో ఇలా అప్లై చేసుకుంటానండి. ఎందుకంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి, మనం పేపర్తో చేసాం కదా. సో బాస్కెట్ స్టిఫ్గా ఉండడానికి కొంచెం వెయిట్ ఏది వేసినా అది భరించాలంటే మనం ఇలా ఫెవికల్ వాటర్ మిక్స్ చేసుకున్న ఆ లిక్విడ్తో ఇలా అంతా మొత్తం అప్లై చేసుకోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇలా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వదిలేయాలి. సో మన బాస్కెట్ డ్రై అయిపోయిందండి, చాలా బాగుంది స్టిఫ్గా. నెక్స్ట్ ఇలా నేను కొన్ని పేపర్ రోల్స్కి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి హ్యాండిల్ కోసము. ఇలా క్లిప్ ఉంచుకొని మనము మామూలుగా ఇలా జడ అల్లుద్దాం కదండి, అలా అల్లుకుంటున్నాను. ఇలానే మొత్తం అల్లేసుకోవాలండి. సో అల్లేసుకున్నాక ఇలా సైడ్స్లో మనము కొంచెం హోల్ లాగా చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవాలండి. చూడండి ఇలా మనకి 3 వస్తాయండి, అంటే 3 హోల్స్ మనం పెట్టుకోవాలి సైడ్లో పెట్టుకొని. ఇలా ఏదైనా సిజర్స్తో ఏదైనా నీడిల్తో మనం ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇలా బయటకు తీసేసుకొని అక్కడ ఫెవికల్ అప్లై చేసేసుకోవాలండి. సో చూడండి ఇలా వచ్చాక సో ఇలా వస్తుందండి. నెక్స్ట్ మనము ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇంకొక 6 పైప్స్ నేను ఇన్సర్ట్ చేసుకున్నానండి. సేమ్ అదే అల్లకంతో నేను మొత్తం అల్లేసుకుంటానండి. సో అల్లేసుకున్నాక మనకి ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చాక ఈ ఇప్పుడు ఈ 3 పైప్స్ వస్తాయి కదండి, 6 పైప్స్, 3 హోల్స్లో నుంచి నేను ఇన్సర్ట్ చేసేసుకుంటాను. కరెక్ట్గా ఆపోజిట్లో పెట్టుకొని మనం 3 హోల్స్ని ఇన్సర్ట్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాను కదా, ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం ఫెవికల్ అప్లై చేసేసుకుంటున్నాను. ఫెవికల్ అప్లై చేసుకొని కొంచెము కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి సో నేను డివైడ్ చేసుకున్నాను అండి, అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 డివైడ్ చేసుకొని లోపలికి నీట్గా ఇన్సర్ట్ చేసేసుకున్నాను. సో అలా ఫిక్స్ అయిపోతుందండి, మనం కదిలించకుండా ఉంటే అలా ఫిక్స్ అయిపోతుంది. అలానే ఆపోజిట్ సైడ్ కూడా నేను చేసుకుంటానండి. సో చూడండి ఇలా వచ్చింది కదా, మనం ఆపోజిట్ సైడ్ కూడా అలానే చేసేసుకోవాలి. సో అయిపోయాక కొంచెం ఫెవికల్ అప్లై చేస్తున్నాను అండి హ్యాండిల్కి కొంచెం గ్రిప్ కోసము. ఇలా వస్తుంది. సో మొత్తం డ్రై అయిపోయినాక ఇలా కనిపిస్తుందండి. నేను ఇప్పుడు కలర్ అప్లై చేసుకుంటాను, స్ప్రే యూస్ చేసుకుంటున్నాను అండి, గోల్డ్ కలర్. సో ఇలా మనం ఒక బాక్స్లో ఉంచుకొని చేసుకోవాలని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఇలా ఉంచుకొని మనం స్ప్రే చేసుకోవాలి. సో అలానే హైలైట్ కోసం నేను రెడ్ కలర్ తీసుకున్నానండి. రెడ్ కలర్ హ్యాండిల్కి అలానే మధ్యలో కొంచెం కొంచెం అప్లై చేసుకొని హైలైట్ చేసుకుంటున్నానండి. Thank you.
సో ఒక 10 మినిట్స్ అలానే వదిలేసేయాలండి. వదిలేసాక ఇలా వస్తుంది. సో చూడండి ఎంత బాగుంది కదండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు మనము దీంట్లో ఫ్లవర్స్ అయినా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఫ్లవర్స్ రెడీమేడ్గా ఇలా నేను చేసుకున్నవి ఉన్నాయి కదండి, అందుకని నేను ఇలా ఫ్లవర్స్ పెట్టి మీకు డెకరేట్ చేసి చూపిస్తానండి. ఇలా యెల్లో బ్లాజమ్స్ తీసుకున్నాను. ఇవన్నీ క్రేప్ పేపర్ యూజ్ చేసి చేసినవి అండి. మీకు ఈ ఫ్లవర్స్ అన్ని నేను షేర్ చేశాను, ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఇలా యెల్లో బ్లాజమ్స్ తీసుకున్నాను కదండి, ఈ బంచ్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక సైడ్లో కొంచెం స్మాల్ సైజ్ తీసుకొని పెట్టుకున్నానండి. ఇలానే వదిలేసినా చాలా బాగుంటుంది. సో మిగతా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు డెకరేట్ చేసి చూపిస్తున్నాను అండి. మీరు నార్మల్ న్యాచురల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి డైరీ ఫ్లవర్స్ తీసుకున్నాను. సో తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇలానే మనము మిగతా ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసుకుందాం. ఇలానే సో మన ఫ్లవర్ బాస్కెట్ రెడీ అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదండి. మీకు ఎలా అనిపిస్తుందో నా కమెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అండి బాస్కెట్ని, ఇలా వస్తుంది ఫైనల్ లుక్. సో ఈరోజు వీడియో ఇదేనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.